हाय फ्रेंड्स मन इंटी प्रांगण में वास्तु प्रकार ये चेटे मन को कल वस्तु क्लियर तेसकदा फ्रेंड्स वास्तु प्रकार इंटी प्रांगण में चटने शुभ सूचक अच्छे ये चेट ये वेपन उंटे मंचदने प्रश्न चाल मंदो तले स्थल विशाल प्रति गृहा निर्देश दिखा वृक्षा शुभ सूचक చెట్లు కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయి కాబట్టి ఇంటి ప్రాంగణంలో చెట్లు ఉండటం వల్ల వాతావరణము గాలి పరిశుద్ధంగా ఉంటుంది దేశాన్ని పరిపాలించే రాజు ఎలాంటి తారతమ్యాలు చూపకుండా ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు అలాగే వృక్షాలు కూడా వాటి విధి నిర్వహణలో భేదాభిప్రాయాలు చూపవు అందుకే వాటిని వృక్ష రాజములు అంటారు అలాంటి చెట్ల గురించి మన ఇంట్లో పెట్టుకుంటే వాస్తు ప్రకారం ఏ రకంగా ఏ చెట్టు ఉపయోగపడుతుంది అనేది మనము ఇక్కడ క్లియర్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటగా పనస చెట్టు ఇంటి తూర్పు దిశలో పనస చెట్టు ఉండడం శ్రేష్టం పనసకాయలో చాలా తునలు ఉంటాయి వీటి విత్తనాలు ఉన్న ఇంట్లో సంతాన భాగ్యం బలంగా ఉంటుందని నమ్మకం అదేవిధంగా గంగరేగి గంగరేగి చెట్టు కూడా తూర్పు దిశలో ఉండడం అనేది చాలా శ్రేష్టము గంగరేగి చెట్టు దిష్టిని దూరం చేస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంలో భోగి పండ్లు అని పిల్లలకు దిష్టి తగలకుండా రేగి పండ్లు పోస్తామన్న సంగతి తెలిసిందే కాబట్టి ఈ గంగరేగి మరియు పనస చెట్టు ఇంటి తూర్పు దిశలో ఉండడం అనేది చాలా శ్రేష్టకరం తర్వాత తులసి అనేక అనారోగ్య సమస్యలకు తులసి ఔషధంగా వాడొచ్చు కాబట్టి ఇంట్లో తులసి మొక్క ఉంటే ప్రయోజనకరం తులసి మనిషిలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది ఇందులో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయి దీన్ని తూర్పు ఉత్తర ఈశాన్య దిశలో ఉంచడం ప్రయోజనకరం జ్యోతిష శాస్త్ర ప్రకారము తులసి మొక్కను శుక్రుడికి సంబంధించినదిగా భావిస్తారు దీని ఇంటి మధ్యలో ఉంచడం ద్వారా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది వాతావరణంలో ఆనందం శాంతిని అందిస్తుంది అందుకే ఈ జాతకుల వల్ల శుక్రుడు బలహీనంగా ఉంటారు అంతేకాకుండా ప్రతి సాయంత్రం తులసి మొక్కను ముందు దీపం వెలిగించాలి అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇంటి స్థలంలో పశ్చిమాన రావి కొబ్బరి చెట్లు ఉండటం శ్రేష్టం రావి చెట్టును విష్ణువుగా కొలిచే సంస్కృతి మనది రావి చెట్టు ఉన్న ఇంటికి విష్ణువు ఎల్లవేళలా తోడుగా ఉంటాడని భావిస్తారు అలాగే జ్యోతిష శాస్త్ర ప్రకారం వ్యక్తి జీవితంలో బుధుడు శని గురు గ్రహాల లోపాలు ఉంటే వారు రావి చెట్టును నాటాలి ప్రజలు క్రమం తప్పకుండా ఆరాధించడం నీటిని సమర్పించి ప్రదక్షిణాలు చేయడం చాలా లోపాలను తొలగిస్తుందని నమ్ముతారు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసేసి కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు కూడా పశ్చిమాన ఉండడం చాలా శ్రేష్టకరం కొబ్బరి చెట్టు అనేది కల్పవృక్షం లాంటిది కొబ్బరి చెట్టు మనకు శుభకార్యంలో నిర్వహించే స్తోమతనిస్తుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉత్తరం వైపు మామిడి చెట్టు ఉండొచ్చు మామిడి చెట్టు ఉండే గృహము నిత్య కళ్యాణ పచ్చ తోరణం అంటే శుక్ల కృష్ణ పక్షాలలో ఆ గృహాలలో శుభ సూచకలు జరగడానికి అవకాశం కల్పిస్తాయి అదేవిధంగా ఉత్తరం వైపు సంపంగి చెట్టు కూడా ఉండవచ్చు సంపంగి చెట్టు కూడా చాలా శుభ సూచకంగా పరిగణిస్తారు కూడా ఆ గృహాలు శుభ సూచకలు జరగడానికి అవకాశాన్ని కల్పిస్తాయి నెక్స్ట్ వచ్చేసి పారిజాతపు మొక్క జ్యోతిష శాస్త్ర ప్రకారం పారిజాతపు మొక్కకు చంద్రుడికి సంబంధం ఉంది పారిజాతాన్ని దేవలోకపు మొక్క అని అంటారు చంద్రుడిని శాంతి ప్రశాంతతకు సాంకేతకంగా భావిస్తారు ఈ మొక్కను ఇంటి మధ్యలో కానీ ఇంటి వెనుక భాగంలో కానీ నాటినట్లయితే ఆర్థికంగా వృద్ధి అంతేకాకుండా ధనలాభం ఉంటుంది ఈ మొక్క ఎండిపోవడము లేదా వాడిపోవడం లాంటివి జరిగితే చెడు ప్రభావాలు కూడా ఉంటాయి అంతేకాక మానసిక ప్రశాంతత కొరబడుతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసేసి దానిమ్మ చెట్టు జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆయుర్వేదంలో దానిమ్మ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉందని వర్ణించారు ఇదే సమయంలో రాహు కేతువుకు సంబంధించింది కనుక దాన్ని వర్తింపచేయడం కూడా ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తుంది అందువల్ల ఇంటి ముందు దానిమ్మ చెట్టును నాటడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇదే సమయంలో దానిమ్మ పువ్వును తేనెలో ముంచి ప్రతి సోమవారము శివుడికి అంకితం చేయడం ద్వారా భారీ ఇబ్బందులు అధిగమించబడతాయి నెక్స్ట్ వచ్చేసి జమ్మి చెట్టు జ్యోతిష శాస్త్ర ప్రకారం జమ్మి చెట్టు శనిగ్రహానికి సంబంధం ఉన్న మొక్క కాబట్టి ఈ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం ఎడమ వైపున నాటండి శని కోపంగా ఉండి జీవితంలో జరుగుతున్న పని క్షీణిస్తుంటే ఇంట్లో జమ్మి చెట్టు తప్పకుండా నాటాలి అంతేకాకుండా ఆవ నూనె దీపాన్ని వెలిగిస్తే మంచిది ఫలితంగా శని కృప మీపై ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఎలాంటి సమస్యలున్నా వాటిని అధిగమిస్తారు నెక్స్ట్ వచ్చేసి బోన్సాయ్ మొక్క జ్యోతిష ప్రకారము వ్యక్తి జీవితంలో బుధుడు శని గురు గ్రహాలు లోపాలుంటే బోన్సాయ్ మొక్క నాటండి
ఇదే సమయంలో వ్యాధి మరణం నుంచి ఉపశమనం కలుగుతుంది. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని అధిగమిస్తారు. కాబట్టి ఈ బోన్సాయి మొక్క సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి జాగ్రత్త పడండి. ఇవి మన జ్యోతిష ప్రకారం చెట్లు.